అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమాశంకర్ గణేష్ పెట్ల అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను. భగవంతుని సాక్షిగా సత్య విష్ణుతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేస్తున్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 మెజారిటీతో ఇక వైఎస్ఆర్ దానికి మీరందరూ సిద్ధమా? మన పెద్దలు మన ఎంపీ అభ్యర్థి అయినా బూడి ముచ్చేలాడి కానీ 100,000 ఓట్లతో మెజారిటీ గెలిపించాలి, దానికి అందరూ సిద్ధమా? గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ రేట్ దోపిడీ చేసా 10 కోట్ల రూపాయలు కూడా దోచుకున్న దోపిడీ దొంగలు వీళ్ళిద్దరని చెప్పే సందర్భంగా తెలియపడుతుంది. ఇంకోటి చెప్పలేదు, ఏదైతే ల్యాండ్ రేట్ వ్యాపారిస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి రూపాయికి గురి పెట్టి 10 కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలు ఈ అవినీతి అయ్యనే పాత్రడు ఈ మరుగుజ్జోడు కలగమైన మరుగుజ్జోడు అని చెప్పి సందర్భంగా తెలియపడం జరుగుతున్నాం. ఇదే కాకుండా 100 ఎకరాల బినామీలతో 100 ఎకరాల దోచులే దోపిడీ దొంగలు వీళ్ళిద్దరని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఎన్ని పార్టీలు లేకపోతే సరే మన జగనన్న వెంట్రి కూడా ఎవరో పేగలరని చెప్పి సందర్భంగా తెలియపడుతూ జగనన్న ఒకటే చెప్పారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పారు. అదే గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జగనన్న కూడా మాట అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సందుకు మరి వాలంటీర్ వ్యవస్థ తెస్తానని చెప్పిన సంగతి మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. జగనన్న అడిగా 2019 ఎన్నికల్లో దాని ప్రకారం 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన కనుక ముఖ్యమంత్రి చెప్పి జరుగుతున్నాం. మరి ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి జగనన్న తమ్ముడిగా నేను చేశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.